భద్రాచలం రాములోరి ఆలయంలో 5 లక్షల విలువ చేసే వెండి మాయమైంది. వెండి ఒక్కటే కాదు, ఇతర ఆభరణాలు లెక్కల్లోనూ అనుమానాలు కలుగుతున్నాయి. వెండికి సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేస్తామన్నారు ఈవో. భద్రాచలం రాములోరి వెండి ఇటుక మాయమైంది. స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఏటా నిర్వహించే తనిఖీలో భాగంగా ఆలయంలో వెండి ఇటుక మాయమైనట్టు వెలుగులోకి వచ్చింది. 6 కేజీల వెండి ఇటుక ఉన్నట్టు గత రికార్డుల్లో నమోదయ్యున్నా ప్రస్తుతం అది కనిపించలేదు. కేజీ వెండి ధర దాదాపు 75,000 పైగానే ఉంది. రాములోరి ఆలయంలో 6 కిలోల వెండి ఇటుక అంటే దాదాపు 5 లక్షల విలువ చేసే వెండి మాయమైనట్టే. వెండి ఇటుక మిస్సింగ్ పై స్పందించిన ఆలయ ఈవో రమాదేవి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 2009 తర్వాత భద్రాచల ఆలయంలో ఇప్పుడే పూర్తి స్థాయి తనిఖీ జరుగుతోంది. ఇప్పటి వరకు 67.5 కిలోలకు పైగా బంగారం, 980 కిలోల వెండి గుర్తించారు. ఒక్క వెండి ఇటుకే కాదు, ఇతర ఆభరణాల లెక్కల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి. తనిఖీలు పూర్తయి ఆడిట్ నివేదిక వచ్చాకే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బంగారం, వెండి, నగదు లావాదేవీల్లో తప్పు జరిగినట్టు తేలితే సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈవో రమాదేవి. ఆలయంలో స్వామివారి వెండి మిస్సింగ్ పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.